హాయ్ ఫ్రెండ్స్, నల్లేరు కాడలతో రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. నేతగా ఉన్న నల్లేరును ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్లో. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. కొన్ని పల్లీలు, కొన్ని పుట్నాలు, పప్పులు యాడ్ చేయండి. ఇవి కూడా కొంచెం కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి. కొన్ని కరివేపాకు రమ్మలు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీరను యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అయినవి మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒక గిన్నెలో బియ్యం పిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేయండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయండి. కొంచెం వెన్న అనేది యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి. ఈ రొట్టెలు అనేవి చాలా టేస్ట్గా క్రిస్పీగా కూడా వస్తాయని యాడ్ చేసుకుంటున్నానండి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ముద్దలాగా కలుపుకోండి. ఇక్కడ నేను బియ్యం పిండి అనేది తీసుకుంటున్నాను. పాలిథిన్ కవర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అరచేతితో తట్టండి. రొట్టెలు గుండ్రంగా రావాలి అంటే ప్లేట్ ఏదైనా పెట్టి రౌండ్ షేప్లో అనేది చేసుకోండి. రొట్టె అనేది నీట్గా వస్తుంది. ఈ నల్లేరు కాడలతో రొట్టె అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ నల్లేరు కాడలు తీసుకునేటప్పుడు ముదిరినవిని తీసుకోవద్దండి, నేత కాడల్ని తీసుకోండి. పీచు అనేది తక్కువగా ఉంటుంది నేత కాడలు తీసుకుంటే. ఇలా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది నల్లేరు కాడలతో కారం రొట్టె. మీరు జొన్న పిండి అయినా తీసుకోవచ్చు. చూడండి, మీరు ఇలా వెరైటీగా ట్రై చేయండి. ఇవి మోకాల నొప్పులకు చాలా మంచిదండి. దీంట్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. దోశ కూడా, అట్టు కూడా వేసుకోవచ్చండి. ఇంకొకసారి అట్టు వేసి చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.